నమస్తే, నేను కవిత. అయోధ్యలో మనం ఒక విశిష్ట అతిథితో మాట్లాడబోతున్నాము. రామ జన్మభూమికి సంబంధించి జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. అందులో భాగంగా విశిష్టమైనటువంటి అతిథుల కోసం ఇన్విటేషన్లు కూడా పంపించారు. ఇలాంటి ఇన్విటేషన్స్ ప్రతి ఒక్కరికి వచ్చాయి. అయితే ప్రస్తుతం మనతో ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి అతిథి ఇక్బాల్ అన్సారీ గారు. ఎస్, ఇక్బాల్ అన్సారీ గారికి వచ్చినటువంటి ఇన్విటేషన్ ఇది. ఇక ఇక్బాల్ అన్సారీ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ఇక్బాల్ అన్సారీ గారు అయోధ్య రామ జన్మభూమికి సంబంధించి ఒక మెయిన్ లిటిగెంట్గా ఉన్నారు. అయితే తన ఫాదర్ ఇక్బాల్ హషీంజీ, ఆయన మరణం తర్వాత ఆయన పెద్ద కుమారుడు అన్సారీ గారు దాన్ని లీడ్ చేస్తూ వచ్చారు, ఫైట్ చేస్తూ వచ్చారు. ఇక రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం అన్సారీ గారికి ఇన్విటేషన్ కూడా వచ్చింది. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఇక్బాల్ అన్సారీ గారు. అన్సారీజీ నమస్కార్. తో అయోధ్య మే రామ్లల్లా కా విరాజమాన్ హో రహా హై 22 తారీఖ్ కో आपको इनविटेशन भी मिला है, आप जा रहे हैं वहाँ पर? बिल्कुल जा रहे हैं, हम भी जाएंगे. अयोध्या है, अयोध्या धर्म की नगरी है, सब धर्मों का सम्मान है, हमको भी बुलाया गया, हम भी जाएंगे. तो आप भूमि पूजन पे भी गए थे ना? हाँ, भूमि पूजन में भी हमको बुलाया गया, तभी हम भी गए थे. तब मोदी भी आए हैं यहाँ ये सब देखने के लिए, आप तब उस रैली में भी थे? हाँ, रैली में भी रहे. हमारे घर के सामने से जो है उनका काफिला गुजरा. जो है अयोध्या आने वाले जितने मेहमान हैं सबके लिए हमारा स्वागत भी है, हमने भी उनके ऊपर फूल चढ़ाया. ये हमारा जो है कर्म है, हमारा धर्म है. ये आने वाले मेहमान का स्वागत करना, ये हमारा धर्म भी, हमारा कर्म भी है. इक्बाल अंसारी गारी की इनविटेशन వచ్చింది. ఖచ్చితంగా 22న జరిగేటువంటి రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం తను వెళ్తున్నారు. అండ్ ఎప్పుడైతే భూమి పూజన జరిగిందో 2020లో కూడా తను ఇక్బాల్ అన్సారీ గారిని ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు, అప్పుడు కూడా వెళ్ళారు. అండ్ ఇక్కడ రామ జన్మభూమికి సంబంధించి జరుగుతున్నటువంటి మందిర నిర్మాణ ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యకి వచ్చారు. అప్పుడు ఈ అన్సారీ గారు ఉన్నటువంటి ఇల్లు ఈ వీధి గుండానే వెళ్ళారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అప్పుడు ఆయన తన మీద ఆ ర్యాలీలో భాగంగా పూలు కూడా చల్లారు అన్సారీ గారు. సో ఆప్కో కైసా లగ్ రహా హై అన్సారీజీ, ఆప్నే ఫైట్ కియే హై రామ్ జన్మభూమి కే బారే మే, ఆప్కే పితాజీ ఔర్ ఆప్ భీ ఫైట్ కియే హై, సుప్రీం కోర్ట్ నే ఆప్కో భీ 5 ఎకర్ కా ల్యాండ్ దియే హై, అబ్ తో యహాన్ బన్ గయా, రామ్ మందిర్ బన్ గయా, బహుత్ బడా సా మందిర్ ఆ రహా హై యహాన్ పర్. देखिए, अयोध्या है, 9 नवंबर को सुप्रीम कोर्ट ने फैसला किया, पूरे देश के मुसलमानों ने सम्मान किया, पूरे देश में एक पत्ता भी नहीं हिला, ना कोई धरना हुआ, ना कोई प्रदर्शन हुआ, ना कोई मुकदमा हुआ, सारे लोग खुश हैं, कहीं अब जो है कहीं कोई वाद विवाद नहीं है, अयोध्या में शांति है, तमाम जो है मेहमान आ रहे हैं, प्राण प्रतिष्ठा की पूजा होने जा रही है, स्वयं प्रधानमंत्री जी आ रहे हैं, अच्छी बात है, हर धर्मों का सम्मान होना चाहिए, हम भी करते हैं. तो यहाँ भी हर धर्म है, यहाँ हिंदुइज्म है, मुस्लिम्स हैं, जैन्स हैं, बुद्धिस्ट हैं, सिख हैं, ये सब है ना, सब लोग हैं यहाँ, सबका जो है सबके ताल्लुकात एक दूसरे से हैं, सबका सौहार्द है, सभी देवताओं का सम्मान है. सो इकड़ा अंदर ఒకరితో ఒకరు కంప్లీట్ గా ముడిపడే ఉంటారు, ఒకరితో ఒకరికి సంబంధాలు అనేవి ఉన్నాయి, ఒక తాలూకాత్ ఒక రిలేషన్స్ అనేవి ఉంటాయి ఒకరితో ఒకరికి కలిపి. ఇక్కడ అయోధ్య నగరం అనేది అన్ని సమ్మిళితంగా ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఇక్కడ ఒకరితో ఒకరికి అనుబంధాలు ఉంటాయి, ఒకరితో ఒకరికి అవసరాలు ఉంటాయి, రిలేషన్స్ కూడా కంటిన్యూ అవుతుంటాయి. కాబట్టి సుప్రీంకోర్టు వర్డిక్ట్ వచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని స్వాగతించాము, ఎక్కడ నిరసనలు కూడా తెలపలేదు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి అనేది అన్సారీ గారు చెప్తున్నారు. ఇక్కడ ఓవరాల్గా హిందువులు ఎంత ఉంటారో ఆ అంతే ప్రాధాన్యత, అంతే ఇంపార్టెన్స్ అనేది ఉన్నటువంటి మిగతా మతాలకు కూడా ఉంటుంది. హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, బుద్ధిస్టులు, ఇక్కడ అందరికీ సమాన ప్రాధాన్యత ఉంటుంది. తో ఆప్కో ఏ ఇన్విటేషన్ మిలా ఆనే కే లియే? ये स्पेशल इनविटेशन है, 6000 VVIP को अब तक ये जाके दिए गए ना, तो कैसा लग रहा है? आप पहले बार देख रहे हैं राम मंदिर, इससे पहले देख चुके मैं जो निर्मित है अब? देखिए, अयोध्या है, अयोध्या में तमाम धर्मों के जो है ये धार्मिक स्थल है, सरजू नदी है, इसी सलाम की मजार भी है, राम मंदिर भी है, हनुमान जी का मंदिर भी है, अयोध्या है, अयोध्या में सारे धर्म के देवी देवता यहाँ विराजमान है, अयोध्या सबके लिए सम्मान है, सबके लिए आशीर्वाद है, अयोध्या में कोई ऐसा जो है भेदभाव नहीं है.
तो सब मिलजुल के रहते हैं यहाँ। बिल्कुल, यहाँ जो है हिंदू और मुसलमानों की कोई कभी कोई लड़ाई नहीं है। तो अब जो मंदिर बन रहा है वहाँ पर, आप जाके देख चुके हैं वहाँ? नहीं, हम जो है अभी तो मंदिर बन ही रहा है। हाँ। इससे पहले जो है मंदिर था, हमें हमेशा हम लोग आते जाते रहे, हमेशा जो है धर्मों का सम्मान करते रहे। तो अब तक नहीं गए नया मंदिर, अभी जाने वाले हैं? तो अभी तो बन ही रहा है, 22 तारीख को अभी तो बन ही रहा है। जब बन जाएगा तो बोलोगा आया है तो जाएंगे। तो ये इन्विटेशन आप अकेले हैं, आप एक के लिए ही है, तो आपका फैमिली नहीं जा सकता? आप नहीं तो सबको जो है इसी तरीके से बुलाया गया है। हमारे लिए कोई थोड़ी ना है विशेष तौर से, सबके लिए है ये। सो కంపల్సరీ గా తను వెళ్తాననే చెప్తున్నారు, ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి నేను వెళ్ళాలి వెళ్తాను అనేది చెప్తున్నారు. అందరికీ కూడా వెళ్ళు వచ్చింది ఇన్విటేషన్, వాళ్ళతో పాటుగా నేను వెళ్తాను చూస్తాను అనేమాట. తో అన్సారీజీ హమే ఆప్ ఏక్ ఔర్ బాత్ బతా దీజియే, ఉసీ సమయ ఇండో ఇస్లాం ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ బి బన్ గయా తా నా, తో ఓ మస్జిద్ కా నిర్మాణ కబ్ సే శురూ హోగా? देखिए, इसके चेयरमैन जो है वक्फ बोर्ड के हैं, जफर फारूकी को मिला है। अब वो कब बनाते हैं, कब नहीं बनाते, इसकी जानकारी हमें नहीं है। तो आप भी उस फाउंडेशन में शामिल नहीं हैं? उसमें हम नहीं हैं, उसमें शामिल नहीं है। तो आप उन लोगों से आपका मीटिंग से सब चल रहे हैं या नहीं? नहीं, हमारा कोई रब्ता उन लोगों से नहीं है। जब तक हमारा जो है अयोध्या में का मसला रहा तब तक हम जो है रहे। उसके बाद में जो है सरकार ने उनको जो है 5 एकड़ जमीन दिया है, वक्फ बोर्ड जाने उनकी जिम्मेदारी है क्या करते हैं क्या नहीं करते, अयोध्या के लोगों की जिम्मेदारी नहीं है। तो 5 एकड़ लैंड ले लिए, वक्फ बोर्ड को मिला है? हाँ, वो सबको मिला है। तो कब शुरू होगा ये तो नहीं पता अब तक, ये जो है जफर फारूकी को ही मालूम है कि कब जो है वो क्या करेंगे, वो उसकी जिम्मेदारी उनकी है। तो ఇక్కడ రామ జన్మభూమికి అయోధ్యలో రాముడి మందిర నిర్మాణానికి సంబంధించి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేది రామ మందిర నిర్మాణానికి ఏర్పడినట్టే, అక్కడ 5 ఎకరాల స్థలాన్ని మసీదు నిర్మాణం కోసం కూడా సుప్రీంకోర్టు అలాట్ చేసింది. అందుకోసమని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు ఆ 5 ఎకరాల స్థలంలో మసీదు నిర్మాణానికి సంబంధించి. సో అది ఎప్పుడు ప్రారంభం అవుతుంది, దానికి సంబంధించినటువంటి ట్రస్ట్ సభ్యులు ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారు అనేది ఇప్పటికే తెలీదు. సో అదే అంటున్నారు అన్సారీ గారు కూడా, వాళ్ళ నిర్ణయం అది, వాళ్ళు ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారు ఎప్పుడు కడతారు అనేది ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ, అది వాళ్ళ మీదే ఉంటుంది, వాళ్లే తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. తో ఆప్కో ఏ ఇన్విటేషన్ మిలాతో సబ్లో క్యా బోల్ రహే థే? అన్సారీ జీ ఏక్ ఇంపార్టెంట్ పర్సన్ హే, వివిఐపీ గెస్ట్ హే, ఏ ప్రారంభోత్సవ సమారోహ దేఖ్నే కే లియే? దేఖియే, జిస్కో భీ మిలా హే సబ్ జో హే సభీ సమ్మాన్ కరేంగే సభీ జాయేంగే, జో హే హమే అకేలే థోడీ నా హే, ముస్లిమానో మే ఔర్ భీ లోగో కో మిలా హే। హాన్, యే तो आप उनसे अलग हैं, उनसे प्रत्येक हैं, क्योंकि आप सुप्रीम कोर्ट भी गए हैं ना, इसीलिए सब आपके देखिए हम सुप्रीम कोर्ट, लोअर कोर्ट, हाई कोर्ट, सुप्रीम कोर्ट, कोर्ट का फैसला आया हम लोगों ने उसका सम्मान किया। तो आप जा रहे हैं, हमारा जो है पुरानी बातों से कोई लेना देना नहीं है, जो कुछ भी हुआ हम लोग उसको जो है बिल्कुल समाप्त करके जो है नए तरीके से जो कुछ हो रहा है उसका हम सम्मान करते हैं। तो एक आपसे पर्सनल ये क्वेश्चन है, सब लोग राम लल्ला के लिए कुछ ना कुछ चीज लेके जा रहे हैं एज ए तोहफे पे लेके जा रहे हैं, आप भी कुछ लेके जा रहे हैं? देखिए, ये अयोध्या है, जैसे अपने धर्म में जो हम आते जाते हैं वैसे वहाँ भी जाएंगे, कुछ तोहफे लेके जा रहे हैं? देखिए, अभी तो हमारा ऐसा कोई प्लान नहीं है। हर आदमी की श्रद्धा है कि जब आदमी मंदिर में से जाता है तो उसी श्रद्धा से हम भी जाएंगे। तो అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తాను. అయితే అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఆ నిర్మాణంలో భాగంగా దేశ విదేశాల నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా రామ్ లల్లా కోసం గిఫ్ట్స్ అనేవి వస్తున్నాయి. నేను అదే అడిగాను అన్సారీ గారిని, మీరు ఏమైనా తీసుకెళ్తారంటే అప్పుడు డెసిషన్ తీసుకుంటాను, ఎందుకంటే అది వాళ్ళ సెంటిమెంట్లను బేస్ చేసుకుని ఉంటుంది, మసీదుకో లేకుంటే మందిరానికో వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఏమైనా తీసుకెళ్తారా అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనేది. తో అబ్బా ఏ యోగి ఆదిత్యనాథ్ ఔర్ పిఎం మోదీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యకే ఊపర్ బహుత్ సారా కాన్సన్ట్రేషన్ కర్తే రహే హై, అయోధ్య హీ నహీ రామ జన్మభూమి హీ నహీ ఔర్ మందిరో కా ఔర్ మసీదో కా ఔర్ యే అయోధ్య డెవలప్మెంట్ కర్నే కే లియే సోచ్ రహే హై, ఆప్కో కైసా లగ్ రహా హై? అచ్చీ బాత్ హై, హాన్ అచ్చీ బాత్ హై, డెవలప్మెంట్ హోనా చాహియే క్యోంకి వికాస్ కీ యహాన్ జరూరత్ థీ, विकास हो रहा है, माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की सरकार है, योगी जी की सरकार है, जो है डेवलपमेंट अच्छा हो रहा है, कुंड है,
रेलवे स्टेशन है, एयरपोर्ट है, सड़कें हैं, लोगों के मकान हैं, बहुत बहुत डेवलप हुआ जो है। अयोध्या बहुत खूबसूरत दिख रही है, सरकार ने बहुत पैसा लगाया है, लोग बहुत खुश हैं, हम भी खुश हैं। तो पहले अयोध्या से आप इस अयोध्या को देखते हुए आपको कैसा लग रहा है? देखिए, पहले अयोध्या में सरकारें तो बहुत आईं, लेकिन किसी ने कोई काम नहीं किया। माननीय योगी जी की, मोदी जी की सरकार में बहुत काम हुआ, उसकी सभी तारीफ करते हैं, हम भी करते हैं। जो बात सच है उसी बात को हम बता रहे हैं। तो आप खुश हैं? बिल्कुल खुश हैं। ओके, तो आप दूसरे लोगों से बात करते हैं, आपके नज़दीक की लोगों से बात करते हैं, उनका राय क्या है? सबकी राय एक ही है, कोई आदमी विरोध में नहीं है। अयोध्या में कहीं कोई जो है, अयोध्या का जो माहौल है, सब जो है कुछ बिल्कुल खुशी है, कोई आदमी किसी का विरोध नहीं है, कहीं पे कोई फसाद नहीं, कोई दंगा नहीं, कोई झगड़ा नहीं, कोई किसी के अंदर कोई बहन होता है, सब एक साथ जो है। आज भी जो ताल्लुकात लोगों के हिंदू मुसलमानों के पहले बने थे, आज भी बने हुए हैं। तो सब लोग रामलला का इंतजार करते हैं? बिल्कुल सब लोग कर रहे हैं। तो इप्पटिके अयिते अयोध्याकु संबंधिंचिनटुवंटि डेवलप्मेंट, ओकवैपु यूपी सीएम योगी आदित्यनाथ अलागे प्रधानमंत्री नरेंद्र मोदी पेट्टिनटुवंटि फोकस, इक्कड अटेंशन अनेदि अयोध्या डेवलप्मेंट मीद चाला क्लियर गा कनिपिस्तोंदि। इक्कड उन्नटुवंटि रोड्लु कावच्चु, दींतो पाटुगा रैल्वे स्टेशन्लु, एयरपोर्ट्लु, ई వికాస్ డెవలప్మెంట్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక హార్మోనీ అనేది కూడా ఉంది. హిందూ ముస్లిం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా అందరి మధ్యలో అదే హార్మోనీ కనిపిస్తుంది. అండ్ ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ రామ్లల్లా, రామ్లల్లా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 22వ తారీఖున ఖచ్చితంగా ఇక్బాల్ అన్సారీ గారు వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్సారీజీ, ధన్యవాద్, నమస్కార్, థ్యాంక్ యూ. తో అది ఇక్బాల్ అన్సారీ గారి దగ్గర నుంచి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. తను ఖచ్చితంగా వెళ్తున్నారు, ఇన్వైటీగా వెళ్తున్నారు, తనకు వచ్చినటువంటి ఇన్విటేషన్ని తీసుకుని తను అటెండ్ అవుతున్నారు రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సమారోహకి. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.